హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఎవరైతే డిగ్రీ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పర్మనెంట్ జాబ్ పొందాలి అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. మనకి చూసుకుంటే ఇండియన్ మ్యారీటైమ్ యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నామో, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఫైనాన్స్, అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో మనకి అసిస్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ని ఎస్టీకి కేటాయించారు, అది బ్యాక్లాగ్ పోస్టు. ఇక రెండో పోస్ట్ని ఎకనామికల్ వీకే సెక్షను. ఇక మూడో పోస్ట్ని అండర్జోడ్కి కేటాయించారు. టోటల్గా 3 పోస్టులని ఈ విధంగా డివైడ్ చేశారు. ఇక నెక్స్ట్ అసిస్టెంట్కి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. వీటిని చూసుకుంటే ఎస్సీకి సంబంధించి 1, ఎస్టీకి సంబంధించి 1, ఓబీసీకి సంబంధించి 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 1, అండర్జోడ్కి సంబంధించి 3. టోటల్గా ఈ విధంగా పోస్టులు డివైడ్ అయితే చేశారు. టోటల్గా మనకి చూసుకుంటే అసిస్టెంట్ ఫైనాన్స్, అసిస్టెంట్కి సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే మనకి లెవెల్ 4 ప్రకారం శాలరీ వస్తుంది. అంటే మినిమం పే స్కేల్ మనకి 25,500 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం మనకి 81,100 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే యావరేజ్గా చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ 35,000 రూపాయలు శాలరీ ఉంటుంది జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ మంతే. ఫ్రెండ్స్, ఇక మనకి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఎవరైతే అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చూసుకున్నట్లయితే 35 సంవత్సరాలు అయితే దాటుండకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అయితే మనకి మినిమం ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాలుగా మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు, జనరల్గా నేనైతే చెప్తున్నాను. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదన్నారు కాబట్టి మినిమం 18 సంవత్సరాలు అయితే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ అసిస్టెంట్ ఫైనాన్స్, అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. డిగ్రీలో మీరు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, అప్లై అయితే చేయొచ్చు. కాకుంటే డిగ్రీలో మీకు ఖచ్చితంగా 50% ఆఫ్ మార్క్స్ అయితే రావాలని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు www.imu.edu.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి అప్లై అయితే చేయొచ్చు. అయితే మనకి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే ఆన్లైన్లో మనకి ఇటువంటి అప్లై ప్రాసెస్ అయితే కనపడలేదు. కారణం చూసుకున్నట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏదైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అవుతుందో, పబ్లిష్ అయిన 3 డేస్ తర్వాత నుంచి మనకి ఆన్లైన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే యాక్టివేట్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఈ నెల 15 పబ్లిష్ అయింది. ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే 18, అంటే మనకి 3 డేస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు సాయంత్రం నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ అయితే అవైలబుల్ అయితే అవుతుంది. ఇదైతే మనకి అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్లోనే మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ అయితే అవైలబుల్గా అవుతుంది. డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చిన 45 డేస్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి చూసుకున్నట్లయితే 30వ తారీఖు వరకు, అంటే మార్చ్ నెల ఎండింగ్ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఎవరైతే డిగ్రీ చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పర్మనెంట్ జాబ్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరో మిస్ చేసుకోకండి. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ దగ్గరగా చెన్నైలో జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను. దానితోపాటు ఆన్లైన్లో అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ప్రస్తుతానికి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేయడానికి లింక్ యాక్టివేట్ కాలేదు, కానీ త్వరలోనే లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. లింక్ యాక్టివేట్ అయిన వెంటనే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే పెడతాను, అది చూసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు.